ना कुटुंब सभ्युलारा, तेलंगाना के किसानों को उनकी मेहनत के लिए जाना जाता है, लेकिन राज्य सरकार ने उनके साथ भी धोखा ही किया है। बीआरएस की सरकार ने यहां पर अनेक सिंचाई योजनाओं की घोषणा की थी, लेकिन ये योजनाएं बीआरएस के लिए उनका एटीएम बनकर रह गई। जब भी किसी को पैसे की जरूरत पड़ती है तो लोग पैसा निकालने के लिए एटीएम के तक जाते हैं, लेकिन जब बीआरएस को पैसे की जरूरत पड़ती है तो ये लोग एक नई सिंचाई स्कीम की घोषणा कर देते हैं। परियोजनाओं की लागत बढ़ती जाती है, लेकिन न कोई प्रोजेक्ट पूरा होता है, न ही कोई प्रोजेक्ट शुरू होता है। तेलंगाना के विकास का पैसा बीआरएस को चलाने वाले परिवार की जेबों में जा रहा है। मित्रलारा, तेलंगाना रैतुलु तम कष्टार्जितानिकि पेट्टिंदि पेरु अदि प्रसिद्धि, कानी राष्ट्र प्रभुत्वमु ई रैतुलनु कूडा मोसं चेसिंदि। बीआरएस प्रभुत्वमु इक्कड अनेक నీటి పారుదల పథకాలను ప్రకటించింది, కానీ ఈ పథకాలన్నీ కూడా ఏటీఎం గారినే మారిపోయాయి। ఎవరికైనా ప్రజలకు డబ్బు అవసరమైతే ఏటీఎం దగ్గరికి వెళ్తారు డబ్బులు తీసుకోవడానికి, కానీ బీఆర్ఎస్ కు డబ్బులు అవసరమైతే ఈ వ్యక్తులు కొత్త నీటి పారుదల పథకాన్ని రూపొందిస్తారు। ప్రాజెక్టుల వేం పేరుతో ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు, కానీ ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదు। తెలంగాణ అభివృద్ధి సమ్మును బీఆర్ఎస్ కు నడుపుతున్నటువంటి కుటుంబ సభ్యులకు ఆ యొక్క డబ్బులు వారి జేబుల్లోకి వెళ్తుంది, కానీ మనకు న్యాయం జరగటం లేదు। నా కుటుంబ సభ్యులారా, కిసానో కా హిత్ బీజేపీ కి హమేషా ప్రాథమికత రహా హై। పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కే జరియే దేశ్ కే కరోడో కిసానో కో 3.25 लाख करोड़ रुपए से ज्यादा रकम डायरेक्ट ट्रांसफर की गई है। तेलंगाना के करीब 40 लाख किसानों को भी इसका लाभ मिला है। इसमें करीब 1.5 लाख किसान काम्मा रेड्डी के भी हैं, जिन्हें इस योजना से करीब 400 करोड़ रुपए मिले हैं। यूरिया की जो बोरी दूसरे देशों में 2.5 से 3 हजार रुपए की पड़ती है, वही बोरी भाजपा सरकार तेलंगाना के किसानों को 300 रुपए से भी कम में उपलब्ध करा रही है। मित्रलारा, రైతుల సంక్షేమమే బీజేపీ ఎప్పుడు ప్రాధాన్యతనిస్తుంది। ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద దేశంలోని కోట్లాది రైతులకు 2,75,000 కోట్ల రూపాయల పైగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేస్తున్నది। తెలంగాణలోని దాదాపు 40 లక్షల మంది రైతులకు దీని ద్వారా వాళ్ళు ప్రయోజనం పొందుతున్నారు। ఇందులో కామారెడ్డికి సంబంధించిన రైతులు 1,50,000 మంది రైతులు కూడా ఈ పథకం ద్వారా 400 కోట్ల రూపాయలతో లబ్ధి పొందుతున్నారు। ఇతర దేశాల్లో 2.5 నుంచి 3,000 వరకు ఒక యూరియా బస్తా ధర అయితే, ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వము 300 రూపాయలకే ఆ బస్తా యూరియాని ఇచ్చి రైతులకు ఆదుకుంటున్నది ఈ ప్రభుత్వము, ఇది మోదీ గారి ప్రభుత్వము। నా కుటుంబ సభ్యులారా, बीते वर्षों में यहां पैड़ी की 1,30,000 करोड़ रुपए से ज्यादा की खरीद हुई है। केंद्र सरकार किसानों से बॉइल्ड राइस भी लेती है। अब हमारी सरकार ने निश्चय किया है कि इस खरीफ सीजन में तेलंगाना के किसानों से
20 लाख मैट्रिक टन बॉइल्ड राइस अतिरिक्त खरीदा जाएगा। इससे भी तेलंगाना के किसानों को बहुत लाभ होगा। मित्रलारा गत कोन्नेलुगा 130,000 కోట్ల పైగా ఈ ప్రభుత్వము వరి కొనుగోలు చేసింది। కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల నుంచి బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేస్తా ఉన్నది। ఇప్పుడు మన ప్రభుత్వము ఈ ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ రైతుల నుండి అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించింది। ఇది తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేస్తుంది। ఇది किसानों को आय के अतिरिक्त साधन मुहैया कराने के लिए भी केंद्र की भाजपा सरकार लगातार काम कर रही है। खेती किसानी से निकलने वाले कचरे से ईंधन बने, इसके लिए बायोफ्यूल प्लांट लगवाए जा रहे हैं। गन्ना किसानों की आय बढ़ाने के लिए पेट्रोल में इथेनॉल की ब्लेंडिंग बढ़ाई गई है। इथेनॉल प्लांट लगाए जा रहे हैं। ये तो शुगर केन हब है, आप लोगों को भी इससे बहुत लाभ होने वाला है। पशुपालकों को लाभ हो, इसके लिए गोवर्धन योजना चलाई जा रही है। 15,000 करोड़ रुपए खर्च करके केंद्र सरकार पशुओं का मुफ्त टीकाकरण भी करा रही है। मित्रलारा बीजेपी प्रभुत्वमु రైతులకు అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకునే దానికి నిరంతరం కృషి చేస్తా ఉన్నది। వ్యవసాయ వ్యర్థాలను ఇంధనంగా మార్చే దానికి బయోఫ్యూయల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తా ఉన్నాం। ఇవాల చెరుకు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పెట్రోల్ లో ఇథనాల్ కలిపి ఏ రకంగా ఇథనాల్ ప్లాంట్లను కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము। ఇది చెరుకు హబ్ ఇది, మీరు కూడా దీని వల్ల చాలా ఇవాల ప్రయోజనం పొందే అవకాశం ఉన్నది। పశ్చిమల రైతులకు మేలు చేసేందుకు గోవర్ధన్ యోజన పేరు మీద ఒక కొత్త పథకాన్ని అమలు చేస్తున్నాం। 15,000 కోట్లు వెచ్చించి కేంద్ర ప్రభుత్వము పశువులకు ఉచితంగా వాక్సినేషన్ కూడా అందజేస్తా